నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం కేసీఆర్తో బీజేపీ పొత్తు అని రెండు రోజులుగా సోషల్ మీడియా నిండుగా బాగా హల్చల్ నడుస్తూ ఉంది కేవలం సోషల్ మీడియానే కాదు మెయిన్ మీడియాతో సహా ఇలాంటి హల్చలే నడుస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ పొత్తు ఏమవుతుంది టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకోవాలి అనే అంశానికి మరి ఈ అంశం ఏమన్నా దెబ్బ కొడుతుందా అని మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందుగా ఈ వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఇక అసలు విషయానికి వస్తే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోంది అని వార్త బాగా హల్చల్ చేస్తూ ఉంది చాలా తెలుగు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ వార్త బాగా నడుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి దాటికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తట్టుకోలేని లాంటి పరిస్థితులు వచ్చాయి దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమీ మృదు స్వభావంగా ఏం కనిపించడం లేదు కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో వీళ్ళందరి మీద దుమ్మెత్తిపోయటమే కాకుండా కేసులు కూడా రెడీ చేస్తూ ఉన్నాడు అరెస్టు తజ్జం అనే మాటలు కూడా వినిపిస్తున్న ఈ తరుణంలో బీజేపీ లాంటి పార్టీ యొక్క అండ మనకుంటే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అనే అంశంలో వాళ్ళు బీజేపీ వైపుగా మొగ్గు చూపుతున్నట్టు అలాగనే వాళ్ళకి తెలిసిన మీడియాలతో ద్వారా వాళ్లే ప్రచారం చేసుకుంటున్నట్టుగా బయట పుకార్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా కానీ అసెంబ్లీలో ఏం మారిపోయేది ఉండదు మొన్న మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాకపోతే బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశంలోనే పెద్దగా ప్రభావం చూపించుకోవటం లేదు అని మనలాంటి వాళ్ళందరూ చాలామంది దగ్గర నుంచి వాళ్ళు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ కర్ణాటకలో కానీ వాళ్ళ మెయిన్ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ మీద అత్యధిక సీట్లు సాధించాలి వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువే మనం చూపించాలి అనే ఉద్దేశంలో బీజేపీ ఉంది కాబట్టి ఎంతకైనా తెగించడానికి సిద్ధపడిన తరువాతనే అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమితోటి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుకి రెడీ అయింది అనేలాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా అక్కడ ఆది ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన కూటమి అది వేరు ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ ఇది వేరు అనుకుంటున్నప్పటికీ కూడా బీజేపీ ఇక్కడ టీడీపీతో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ పొత్తుకి గల మెయిన్ కారణం ఏమిటా అంటే ఇక్కడ కేవలం తెలంగాణనే తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఎలా సహకరించారో అలాంటి సహకారం ఇప్పుడు బీజేపీకి అందించాలి అనేది ఈ పొత్తులో మెయిన్గా కనిపిస్తున్న అంశంలాగా బయటకు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఢిల్లీలో దీని మీదనే ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది ఇక్కడ టీడీపీ పార్టీ పోటీ చేసినా లేదా పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థుల్ని మాత్రమే బలపరిచినా ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది కాబట్టే చంద్రబాబు నాయుడికి డోర్స్ ఓపెన్ చేయటం జరిగింది మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కూటమితో కలిస్తే అంటే అండర్ కరెంట్గా పొత్తు ఆంధ్ర వరకే అని చెప్పిన ఇక్కడ అన అనైతికంగానో లేకపోతే పొత్తు లేకుండా లోపాయకారి ఒప్పందాలతోటో టీడీపీ వాళ్ళకి సహకరిస్తుంది బీజేపీ మాత్రం బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటుంది అని అంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఒక వరలో ఇమ్మడలేని రెండు కత్తులు లాంటివి గత అసెంబ్లీ ఎన్నికల ద్వారా మనకు బాగా అర్థమైన అంశం రేవంత్ రెడ్డికి బాగా పనికొచ్చిన అంశం అదే ఇక్కడ కేసీఆర్ని ఎదురొడ్డి నిలబట్టం అనే దాని మీద ఇప్పుడు బీజేపీని వీళ్ళు లోపాయికారిగానైనా సహకరించే అవకాశాలు ఉన్నాయా బీఆర్ఎస్తో బాహాటంగా పొత్తు పెట్టుకున్నా లేదు పొత్తు లేకుండా వాళ్ళు కూడా లోపాయకారిగా బీజేపీకి సహకరిస్తారా అనే దాంట్లో మరి వాళ్ళు పోటీ చేయక తప్పదు తమ సొంత రాష్ట్రంలోనే ఇక్కడ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు అని అంటే బీఆర్ఎస్కి ఎంత పరువు దండగా అందుకని వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయాలి మరి బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా లేకపోతే పొత్తు లేకుండానే ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారా తేల్చుకోవాల్సింది అంటే ఇవన్నీ పుకారులే కాబట్టి దీని గురించి పొత్తుల అంశం గురించి ఇప్పుడే తెరపైకి ఏమీ రాలేదు కాబట్టి దీంట్లో ఇంకా సీట్లు ఎన్ని ఓట్లు అనే దానికంటే కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోంది అనేది మాత్రం కన్ఫామ్గానే కనిపిస్తూ ఉంది ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే మరి చంద్రబాబు నాయుడు బీజేపీని కలుస్తాడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా ఇక్కడ కేడర్కి ఈ తెలంగాణలో ఉన్న కేడర్కి బీజేపీకి సహకరించమని చెబితే వాళ్ళు చేస్తారా ఈ అంశాలు కూడా ఆలోచించుకోవాల్సిందే దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం స్టేక్ లేదు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు ఈ పొత్తులో భాగంగా మూడు సీట్లు ఇస్తాడు అని పేరు చెప్పుకుంటున్నప్పటికీ ఆ మూడు సీట్లలో ఎవరు పోటీ చేస్తారు నిజంగానే ఇస్తారా ఎవ్వరా ఈ అన్ని అంశాలు ఆధారపడి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో ఉన్న క్యాడర్ని మాత్రం బీజేపీకి పని మరి చంద్రబాబు నాయుడు ఉపక్రమిస్తాడా అది కూడా చూసుకోవాలి ఇక జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ల మధ్య ఉన్న బంధం దాన్ని ఒక దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సహకరించాలి అనేది కూడా ఒక ఎత్తుగడ ఉంది కేసీఆర్కి అనేది కూడా బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా తెలుస్తోంది అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డికి మీరు సహకరించండి అని బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది అని మరి టీడీపీతో పొత్తు పెట్టుకొని అటు బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుందా అంటే చెప్పలేము బీజేపీ ఏ పైన చేయగలిగినంత సత్తా ఉన్న పార్టీ అనమాట సొంతగా వాళ్ళు సీట్లు సాధించినప్పటికీ కూడా ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళందరినీ పురుగుల కంటే కనా కష్టంగా చూడటము లేకపోతే ఇక్కడ శివసేన లాంటి పార్టీల్లో చీలికలు తీసుకొచ్చి రెండు ముక్కలు చేసేసి అసలు శివసేనేది కొసర శివసేనేది అని కూడా తెలియకుండా చేసేయటము పొగ లేకుండా నిప్పు కింద ముడ్డు కింద పెట్టేసి చంద్రబాబు నాయుడు లాంటి వాడు తనంతట తానే బయటకు వెళ్ళేటట్టుగా ప్రయత్నాలు చేయటము ఇవన్నీ చేసింది బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవటం కోసం అమిత్ షా మల్ల గుల్లాలు పడుతూ ఉన్నాడు ఎందుకంటే నరేంద్ర మోడీ ఇదేముంది మంచి కాస్ట్లీ సూట్లు వేసుకొని విదేశాలన్నీ తిరిగి రావటం తప్ప పార్టీ వ్యవహారాలు మొత్తం చక్కబెట్టవలసింది అమిత్ షానే అమిత్ షా ఇప్పుడు మల్ల గుల్లాలు పడుతూ ఉన్నాడు దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ గెలవబోతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు రా చెప్పటం మూలానో వాళ్ళతోటి కుంటే జగన్మోహన్ రెడ్డితో అయితే డైరెక్ట్గా పొత్తు పెట్టుకుని సీట్లు తీసుకోలేరు అయితే సీట్ పొత్తు పెట్టుకుని సీట్లు తీసుకోవటంతో పాటు తనకి బాగా అనుంగుమిత్తుడైన పవన్ కళ్యాణ్ కూడా ఆ పొత్తులో భాగంగా ఉన్నాడు కాబట్టి అతనితో చేరి మహారాష్ట్రలో లాగా టీడీపీని ఏదైనా చేసే అవకాశం కోసం కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చునేమో అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి వీటన్నిటి తరుణంలో ఇప్పుడు బీఆర్ఎస్ తోటి బీజేపీ పొత్తు అని అంటే టీడీపీ క్యాడర్ ఏం చేస్తారు టీడీపీ నాయకులు ఏం చేస్తారు ఈ విషయం అయితే ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు నాయుడే కానీ ఇంకా పొత్తు మాత్రం ఎటువంటి పరిణామాలతోటి ముందుకు రాకపోయినప్పటికీ పొత్తు ఉంటుందా లేదా ఉంటే ఏ పార్టీతో ఉంటుంది ఇటు బీఏ బీజేపీ తోటి ఉంటే టీడీపీ బయటకు వెళ్ళిపోతుందా అటు టీడీపీ బీజేపీతో ఉంటే ఇటు బీఆర్ఎస్ కలవకుండా ఉంటుందా ఇవన్నిటికీ చాలా ప్రాబబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎప్పుడైనా ఏ పనైనా చేయగలదు అది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది వాళ్ళ కుట్రలకు మాత్రం అంతే లేకుండా పోయింది ఇదే ఈరోజు కుండబద్దలు